అనేది ఇక్కడ ప్లాన్ చేశారు నడి రోడ్లో అక్కడ బెనరాయి వాటర్ ఫాల్ పోయే దారిలో అనమాట. ఎట్లా అతను చెప్పేమో అతను అడుగుతున్నాడు. బస్సులే రాజుగారు హాయ్ చెప్పాడు. లోపల ఎలకలు తిరుగుతున్నాయా? నాన్ వెజ్ అయితే దేంట్లేసి ఎలకలు. ఇదండి పెద్ద మనిషి ఇతను. ఇతను వాళ్ళకి అరగంట లేట్ మాకు బొక్క టైం. సో అరగంట లేట్ అవుతుంది కదా. సో దీస్ ఆల్ థింగ్స్ బిర్యానీ మనకు వసప బిర్యానీ అనమాట. ఫేమస్ బిర్యానీ. ఇది ఇంగ్లీష్ మాట్లాడుతుంది కుర్రాడు. కుర్రాళ్ళు పెద్ద మనిషి ఏమంట సో మన ప్లేస్ వచ్చేసి అక్కడెక్కడ నా బండి పక్కనే ఇక్కడ కూర్చోవాలి నేను. సో మనం బిర్యానీ తినే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి షూట్ చేద్దాము. వీడియో కవర్ లో ఇక్కడ అక్కడ మధ్యన అయితే బాగుంటుంది కనిపిస్తుంది. కొద్దిగా ఇలా తిరుగుతావు ఇటు సూపక్కొచ్చి సెల్ఫీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఒక మూవీ ఉంది కదా అందులో ఫోన్లు తీసుకొని ఆడే లైక్ చేసుకుంటాను అలా కూర్చొంది అని కమన్ గాయ్స్ మనకైతే ఈ ప్లేస్ ఇచ్చారు తినడానికి. అయితే గ్రేవీలే ఉంచినారన్నమాట మొత్తం. మరి గ్రేవీలు అయితే వేడి ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడెప్పుడో సన్నంగా ఉంది కదా ఇప్పుడు ఎంత లావు అయిపోయినది అనుకో ఎంత బలిసిపోయినది కళ్ళద్దలు ఒకటి అయితే చాలా గురువు తీస్తారు పార్క్ లో నేడా చూస్తే అనుకుంటున్నాను.
ఫేమస్ షాంపి గాడు టైర్లకు పంచర్ అయితేనే ఫేమస్ ఇన్స్టాలో కూడా పెట్టరా ఏది ఇన్స్టాలో కూడా ఇన్స్టా అన్ని కూడా పెట్టేస్తున్నా ఇతరులా ఉంది అందరూ సెలబ్రేట్ నిమ్మకాయ మనం ఇలా తీసుకొని దీనికి ఏదైతే మనకి గింజలు ఉంటాయో ఏదో తీసేయాలి బిర్యానీ ఏదైతే ఉందో దానికి స్వీట్ చేసుకోవాలి అంతా చేసావు కానీ వాటర్ బాటిల్ తీయలేదు ఉంది కదా ఇది చూడరా వాటర్ ఇంపార్టెంట్ ఆకుల ఆకుల బిర్యానీ వేసాడు ఆకు పైన వైట్ రైస్ నీకు వాటర్ ఇంపార్టెంట్ ఎవరికి అనుకుంటున్నాడు నాకు ఇంతవరకు ఒక సిచ్యువేషన్ అర్థం కాలేదు అనుకున్నాను బిర్యానీలో పడిపోతుంది లెవర్ మొక్కలు ఉన్నాయి తింటారా అందులో అవుతుంది ఆడు మొత్తం సాంబార్ లేదంటే అందులో ఏమి బదులు ఆ లెవర్ ఆ బిర్యానీ లేదు బిర్యానీ వేగం పోడు అందుకే లెవర్ వేయడు దేవులే అరే లెగురా ఊరికి ముందని కూర్చున్నావు లెగురా నువ్వు కవిరామ్ మ్యాచ్ గొప్ప సపోర్ట్ వాళ్ళకి అతను కూడా అట్లా టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు పాడాను భూమి నా దేశం పాట పాడాను దేశభక్తి కిరణ్ ఉన్నాడు కదా వాళ్ళు కూడా చూడడానికి వచ్చేవాళ్ళు కిరణ్ శంకర్ కాదు ఆ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళందరూ రాజు పాడింది ఒక ఎక్కడ అది ఉంది అప్పుడే ఎంటర్ అయ్యాడు మా ఊరు హరి ఏదో పాట పాడాడు పాట ఏదో పాడినాడు ఈడు మంచి పాడాడు కదా గంగడ తిమిల్ గంగడ కూడా ఎమోషనల్ అయిపోయాను ఆ పాట అంత సూపర్ గా ఉంది ఫస్ట్ ఇచ్చారు ఏ భరత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అందరు కూర్చొని లేచిపోయారు ఊరికి ముందర కూర్చున్నాడు మాత్రం మజ్జిగ తాగుతున్నాడు అండి చూడండి ఏ స్టైల్లో తాగుతున్నాడు అనమాట ఈ స్టైల్లో మనం తాగాలి మనం నేర్చుకుందాం ఇతని దగ్గర చూసుకుందాం చూసారా అది సీకుతున్నాడు సరే
అయ్యా దేవుని ప్రార్థన సమర్పియామి. ఎలా ఎలా ఉంది రాజుగారు మీ ఈరోజు మన ఎక్స్పీరియన్స్? మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి తిన్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ కొద్దిగా షేర్ చేసుకోండి. గుడ్డా అంటే ఎన్ని గుడ్లు? 5 గుడ్లు ఇచ్చారా?